ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ తెరాస పార్టీలో చేరడం తనకు సంతోషంగా ఉందని, వారిని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న నెల రోజుల్లో మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి తప్పకుండా అందిస్తామని, తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలో అన్ని విధాల అభివృద్ధి చేసుకున్నామని, రానున్న రోజుల్లో మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, దీనికి అందరి సహాయ సహకారాలు కావాలని, వర్షాకాలంలోగా వీలైనంత వరకు బెజ్జంకి మండలంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని, కాల్వలు పూర్తయ్యాయని, వీలైనంత త్వరగా డబుల్ బెడ్రూమ్లు కూడా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. చేసిన అభివృద్ధి మీద ఉంటుంది తప్పకుండా. టిఆర్ఎస్ పార్టీ పూర్వ కార్యకర్తలను తప్పకుండా వారిని కూడా కాపాడుకుంటాం, వచ్చే వాళ్ళకు కూడా గౌరవాన్ని కాపాడుకుంటాం. రేపు కొద్దిగా వచ్చే ఎలక్షన్లలో కూడా ఎక్కడ ఏ బలం ఉంది, ఇక చేరిపోయిన తర్వాత మన పార్టీ కదా, ఒకటే కాలు గుర్తుంటే దయచేసి మన పార్టీ మీ పార్టీ న్యూ నేర కాకుండా తప్పకుండా కలుపుకొని పోదాం. మన రమణ వైభవాన్ని వీళ్ళు కూడా చెప్తా ఉన్నా, తప్పకుండా ఇటువైపు నుంచి ఒక కోఆర్డినేటర్ సమన్వయ కర్తగా పెట్టుకుంటాం, అటు నుంచి ఒక సమన్వయ కర్త చేసుకొని మంచి చెడు ఉండే ఉంటే మాట్లాడుకుందాం. ఏది చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా నా దగ్గరికి ఏ టైంలో అయినా రావచ్చు అన్న, నేను ఒకటే చెప్తా ఉన్నా, దయచేసి నేనున్నంత కాలం